నిర్మాణం చేశాడు స్వామి. అది నిర్మాణం చేసి అక్కడ పోలేరమ్మ జాతర చేసేటప్పుడు గ్రామస్తులంతా కూర్చున్న స్థలం రచ్చబండ ఆ రచ్చబండ మీదకి గ్రామ పెద్ద కందిమల్లారెడ్డి అందరిని పిలిపించి అక్కడ కూర్చోబెట్టి అందరికీ పోలేరమ్మ జాతరకి ఇంత ఖర్చు అవుతుందని చెప్పి అందరికి చందా వేస్తూ ఈయన కూడా స్వామిని పిలిపించి అయ్యా నువ్వు కూడా ఇంత చందా ఇవ్వాలని చెప్తే నాయన నేను ఈ గ్రామంలో మీకు వడ్రంగి పని చేసి పెట్టాను కనుక చందా ఇవ్వలేను అన్నాడు స్వామి. ఎందుకంటే ఆయన మహిమ చూపించాలి టైం దగ్గరకు వచ్చింది కనుక ఇవ్వకుంటే నేను బావికి నీళ్ళకు రానియం చాకలలో బట్టలు ఉతుకునేం నీకు గడ్డం చేసేదానికి మంగళవారం కూడా రానియమని ఆంక్ష విధించాడు స్వామికి. ఆంక్ష విధిస్తే సరే అట్లే చేయమని స్వామి ఇంటికి పోయినాడు. ఒక్క నైట్ తయారు చేస్తున్నాడు బావి. వీళ్ళు ఏం చేస్తున్నారు కుమ్మరుల ఇంటి దగ్గర పోయి కుమ్మరు మట్టితో బొమ్మను తయారు చేయించినారు. ఆమె పోలేరమ్మ గ్రామ దేవత. అంతవరకు ఇక్కడ పోలేరమ్మ లేదు, పోలేరమ్మ గుడి లేదు. ఆమెని గ్రామంలో నిర్వహణ చేసుకుని ఆ కాంపౌండ్ వాళ్ళు బయట చిన్నగా తాత్కాలమైన గుడి ఏర్పాటు చేసి అమ్మవారిని ఇక్కడ ప్రదర్శన చేసుకుని ఒక 4 రోజులు పూజలు జరిపి 5వ రోజు అమ్మవారికి ఏట్లు ఆగదిచ్చి బోనాలు పెట్టి అమ్మవారిని పొలి మీద బయట గుడి కట్టాలనే ఉద్దేశంతో అప్పుడు మళ్ళీ స్వామిని అక్కడికి పిలిపించినారు. పిలిపించి అయ్యా ఈ రోజు పోలేరమ్మ జాతర లాస్ట్ అయిపోతుంది, చందా ఇస్తావా మా గ్రామం వెళ్ళిపోతావా అన్నప్పుడు నాయన జరిగేది పోలేరమ్మ జాతర కదా మీకు కాదు, పోలేరమ్మ నడకమని చెప్పి చందా ఇస్తారని చెప్పినాడు స్వామి. అప్పుడు వీళ్ళంతా హేళన చేసి ఎగతాలు చేస్తే అప్పుడు వీళ్ళు పెట్టుకున్న మట్టి బొమ్మకే స్వామి ప్రాణం పోసి 16 ఏళ్ళ బాలికగా తయారు చేసి పోలేరి చుట్ట కాల్చుకోవాలి నింపు తీసుకురా అంటానే వీళ్ళు పెట్టిన మట్టి బొమ్మ వీళ్ళు పెట్టిన మందిరంలో నుంచి వీళ్ళు ఉంచిన దీపం తీసుకొని ఆ గుడిలో నుంచి బ్రహ్మంగారికి నింపి తెచ్చిన స్థలం ఆ ఒక్క రచ్చబండ. అప్పుడు చూసిన గ్రామ ప్రజలంతా చూసి భయభ్రాంతులు చెంది స్వామి మా తప్పు క్షమించు అని అప్పుడే వీర బ్రహ్మేంద్ర స్వామి అని ప్రకటించడం కూడా దాంట్లో అప్పుడు అంతకుముందు ఎర్రివీరయ్యా. అప్పుడు స్వామి నాయన మీరేం తప్పు చేయలేదు, కాలం మీద పడాల్సిన అవసరం లేదు, ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనిషి ఇలాంటి నిర్ణయాలు తీసుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదని కొన్ని సూచనలు చెప్పేసి అమ్మవారు ఇక్కడ ఉండకూడదు మదమాంసలు ఆరగిస్తుంది అని చెప్పి అమ్మవారిని అమ్మానితో మాట్లాడాలని చెప్పి అమ్మవారికి బోనాలు గిన్నెలు అన్ని పెట్టించిన తర్వాత అమ్మవారిని ఇక్కడ నుంచి సజీవంగా తొడుకొని పోయి నడిపించుకుంటూ పోయి 1 కిలోమీటర్ దూరం యాప చెట్టులో ఐక్యం చేసి అక్కడ విగ్రహ రూపంలో కూడా వచ్చి కూడా మనం అమ్మవారిని ఆయన రాసిన శీతల యంత్రం ఉంది అక్కడ దాబండ పైన. ఒక పక్క సూర్యుడు, మధ్యలో స్త్రీ, అక్కడ చంద్రుడు, ఆయన నిర్మించిన రామాలయం ఉంది. ఇక్కడ అమ్మవారు ఉండకూడదు అనే ఉద్దేశంతోనే అక్కడ వదిలొచ్చిన అమ్మవారు భార్య పెద్ద సంసారం చేసింది అక్కడ. అది కరెక్టేనా స్వామి? 1608 కరెక్ట్ సార్ అది పుట్టడం. కానీ 175 సంవత్సరాలు జీవించారని చెప్పి నాది మా ఇంట్లో ఒక పాతకాల బుక్ ఉంది, వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర. మరి అందులో 175 సంవత్సరాలు తెలుగు సంవత్సరాల్లో వేసింది. అది 85 సంవత్సరాలు మాత్రమే స్వామివారు జీవించినట్టు మనకు చరిత్ర. 85 సంవత్సరాలు మొత్తం అంత లెక్కల తిరగడము. 170 అనేది అది ఎక్కడ కూడా లేదు, అది ఇరుడ్డం కూడా అనమాట. నేను చెప్తాను దేవర్ బాబా అని చెప్పి ఉత్తరప్రదేశ్ లో 1993లో శరీరనదులు పెట్టారు. ఆయన 300 సంవత్సరాలు ఆల్రెడీ జీవించి ఉన్నారని చెప్పి పేపర్లు అన్ని వేరే దేశాలు కూడా ఒప్పుకున్నాయి. కానీ యాక్చువల్ గా ఆయన 550 సంవత్సరాలు జీవించాడంట. అట్లా జీవించాడంటే ఇప్పుడు మన బ్రహ్మంగారు కూడా అట్లే జీవ సమాధిలో ఉండడు కదా.